प्रभु प्रसाद चैनल की सोदरी सोदरलंदरिकी स्वागतम। ईरोजु कोब्बरी तो बर्फी तैयार चेस्तामु। कोब्बरी तो बर्फी तैयार चेसदानिकी कावाल्सिनवी रेंडु कप्पुलु पच्चि कोब्बरी तुरिमि तीसुकुन्नानु। तेल्लगा उंडेटुवंटि भागाने तीसुकोवाली रेंडु कप्पुलु। ఒక కప్పు చక్కెర, రెండు మూడు స్పూన్లు నెయ్యి, బాదాంని కట్ చేసి తీసుకున్నాను గార్నిష్ కోసం, యాలక్కిల పొడి, ఒక కప్పు పాలు, 50 గ్రాములంత కోవా, ఇది స్వీట్లెస్ కోవా, ఒక మిక్సీ జార్లో కొబ్బరి వేస్తున్నాను, ఇందులోనే పాలు వేసుకోవాలి, దీన్ని బాగా నైస్గా మిక్స్ చేసుకోవాలి మిక్సీ। తర్వాత ఇందులో చక్కెర కూడా వేస్తున్నాను, ఇది కూడా వేసి బాగా నైస్గా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక బాండిలో వేస్తున్నాను, దీన్ని బాగా ఉడికించాలి గ్యాస్ స్టవ్ పైన పెట్టి। ఇది ఉడికేంత వరకు ఒక ట్రేకి నెయ్యితో ఇలా గ్రీస్ చేసుకోవాలి। చూడండి ఇలా గ్రీస్ చేయాలి। చూడండి ఇప్పుడు కొబ్బరి కూడా బాగా ఉడుకుతుంది, చేయి వదలకూడదు, ఇలా కలిపెడుతూనే ఉండాలి, నీళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోవాలి, ఇలా కలిపెడుతూనే ఉండాలి, ఉడికించాలి, ఇలా గట్టిపడేంత వరకు కలిపెడుతూ ఉండాలి। నీళ్ళు అంతా బాగా వెళ్ళిపోయింది, చూడండి ఎంత బాగా ఇది గట్టిపడుతుంది। యాలక్కిల పొడి వేస్తున్నాను, దీన్ని వేసి బాగా కలపెట్టాలి। ఇప్పుడు ఇందులో కోవా మనం తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేసి బాగా కలపెట్టాలి। కోవా వేసిన తర్వాత ఫ్లేమ్ తక్కువ ఫ్లేమ్ పెట్టి దీన్ని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। చూడండి ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఒక ట్రేలో తీసుకోవాలి, ఎంత మనకి పల్చగా మందంగా కావాలో అంత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। చూడండి ఇలా ఇప్పుడు దీనిపైన బాదంతో గార్నిష్ చేస్తున్నాను। ఒక గంట సేపు కోసం ఇలా దీన్ని రెస్ట్లో ఉంచాలి, చల్లారనివ్వాలి। చూడండి చల్లారిపోయింది, చల్లారిన తర్వాత కట్ చేస్తున్నాను। ఏది మనకు సైజ్ కావాలో షేప్ కావాలో ఆ విధంగా మనం కట్ చేసుకోవచ్చు। ఎంత బాగా పీస్ వెలబడుతుంది చూడండి, చూపిస్తున్నాను తీసి మీకు, ఎంత సుందరమైన పీస్ రెడీ అయ్యింది। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను, చూడండి కొబ్బరితో బర్ఫీ రెడీ।